హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పూల్ మక్ఖనాతో స్నాక్ ఐటెం తయారు చేద్దాం. అది పూల్ మక్ఖనా చాట్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా చాలా బలాన్ని ఇస్తుంది. ఇది చాలా ఆరోగ్యవంతమైనది. తామర విత్తనాలు ఉన్నాయి కదండి, వాటిని పాపప్ చేస్తే వస్తాయి ఇవి. అంటే మనం ఇప్పుడు కార్న్ని మనం పాపప్ చేస్తే అలా పాప్కార్న్ తయారవుతుందో, ఇవి తామర గింజలు కదండి, వీటిని కూడా పాపప్ చేస్తే పూల్ మక్కన తయారవుతుంది. సో ఇవి చాలా ఆరోగ్యవంతమైనవి, చాలా యూస్ఫుల్ అండి, హెల్త్కి చాలా మంచిది. డైటింగ్లో ఉన్న వాళ్ళు ఒక కప్ తింటే ఒక వన్ మీల్తో సమానం అండి ఇది, ఇంకా ఏం తినాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా డైట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని తయారీకి కావాల్సినవి ఏంటంటే 15 వరకు జీడిపప్పు, హాఫ్ ఆనియన్, అలాగే 2 కర్రీ లీవ్స్, కొంచెం శనగపప్పు, అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఆనియన్ వేసి జస్ట్ అలా ఫ్రై అవ్వనివ్వండి. అంతే, ఎక్కువ వద్దు, స్లో ఫ్లేమ్ పెట్టండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం కూడా వద్దు, మీడియం కన్నా తక్కువ పెట్టండి. 1 బై 1 కర్రీ లీవ్స్ వేయండి, అలాగే జీడిపప్పు వేయండి, తర్వాత శనగపప్పు కూడా వేసి, తర్వాత మనం పూల్ మక్కన వేయాలి. ఎక్కువసేపు ఏమేమి ఫ్రై చేయొద్దు, వెంటనే వేయగానే జస్ట్ అలా కలర్ టర్న్ అవ్వగానే మనం పూల్ మక్కన వేసేయచ్చు. స్లో ఫ్లేమ్లో ఉంచేసి 3 నుంచి 5 మినిట్స్ వరకు తిప్పుతూ ఉండండి, అలా కలపండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ స్ప్రింకిల్ చేయండి, అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేయండి. తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దించేయడమే. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి, నీట్గా తినేయడమేనండి ఇది స్నాక్ ఐటమ్. చాలా మంచిదండి, ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.